యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును మనము పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 18:28 నా దీపము వెలిగించి వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఒక గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. నా దీపము వెలిగించి వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపం వెలిగించి వాడవు, నిజమే. మన జీవితంలో ప్రతి దినము కూడా వెలిగించబడే వారిగా ఉంటున్నామా, లేకపోతే చీకటిలోని జీవించే వారిగా ఉంటున్నామా? ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా దీపమును వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయుము. మన జీవితంలో ప్రతి దినము కూడా వెలిగించబడే వారిగా ఉండాలి, వెలుగు కలిగిన వారిగా ఉండాలి. అలా మనం నిలిచి ఉన్నట్లయితే మన జీవితంలో ఎప్పుడు వెలుగే నిలిచి ఉంటది. కానీ మనము చీకటిలో జీవిస్తూ చీకటి క్రియలు కలిగి చీకటి సంబంధులుగా ఉంటూ ఉన్నాం. చీకటి అనేది ఎవరి నుండి వచ్చింది? సాతాను నుండి వచ్చింది. అందుకే ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని వెలిగించుటకు వచ్చాను, వెలుగు సంబంధులుగా మిమ్మల్ని చేయటకు వచ్చాను అంటున్నాడు. చీకటి బంధకాల నుండి మిమ్మల్ని విడిపించుటకు వచ్చాను అంటున్నాడు. మరి చీకటి బంధకాలలో ఉంటున్న మనమని దేవుడు అంట చీకటి నుండి వెలుగుగా మనని మార్చుటకు వచ్చాను అంటున్నాడు. మనము నిత్యము కూడా మన మనస్సుని దేవునితో ఆయనలో నిత్యం నిలిచి ఉంటూ మనలో ఉన్న చీకటి తలంపలైన పాపము క్రియలను తొలగించుకొని ఆ వెలుగును ధరించుకొని వెలుగుగా మనం మార్చబడి అనేకుల్ని వెలిగించే వారిగా ఉండాలి. ఆ రీతిగా మనముండి వెలుగు సంబంధులుగా ఉంటూ ఆ వెలుగు రాజ్యపు వారసులుగా కావాలని దేవుని యొక్క ఆశ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయ కాలపు ప్రతివేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రోగ్రాం చూస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ దినమంతే కూడా ప్రభా, ఈ ఉదయ కాలము నుండి ప్రభా, వారి జీవితంలో ప్రభా చీకటి వేకమైన క్రియలను తొలగించి వెలుగు వేకమైన ప్రతిని కోసమిగా వెలిగించబడుతూ అనేకుల్ని వెలిగించే వారిగా ప్రతివేకమైన వెన్ మై లార్డ్ ద లీస్ గో బై క్యాన్ ద మా స్టాండ్ బి కో ఫావరీ మా ఐ కెన్ క్రో మై ది స్టాండ్ మై లార్డ్ ద మై హోలీ స్పిరిట్ ద బ్రిస్ స్టాండ్ బి కో ఫావరీ మై కెన్ ఫావరీ మా ఆత్మస్వరూపుడ. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడని కూడా ఇప్పుడే మీ శక్తి చేత నింపండి నాయన, మీ అగ్ని చేత మండించండి పరిశుద్ధాత్మడ. వారి వేకమతి క్రోసిక్క మాదరి ఏ వ్యాధుల చేత బాధపడుతున్నారో అట్టి వ్యాధుల నుండి ఇప్పుడే స్వస్థత విడుదల కలుగునుగాక ప్రభా. ప్రతి సమస్య వేకం నుండి విడిపించి ప్రభా, వారి జీవితంలో ప్రతి నీకమైన కృపను దయచేయమని యేసు క్రీస్తు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.